Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓ భర్త 12 మంది భార్యలు 102 మంది పిల్లలు ఏకంగా ఓ గ్రామాన్ని సృష్టించిన గణుడు. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది సంతానం అని చదివాం. ఉగాండాలోనే ఉండే ఈ రైతుకు అంతకు మించిన సంఖ్యలో పిల్లలు ఉన్నారు. 102 మందిని కర్ణాడి గణుడు. ఆ 102 మందికి 568 మంది పిల్లలు. అతనికి ఉన్న భార్యలు డజను మంది. ఇలా ఓ మినీ విలేజ్ను సృష్టించాడు. ఆస్తిపాస్తులు ఉన్నవాడు కూడా కాదు, ఓ సామాన్య రైతు. అతని వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. వయసు సహకరించకపోవడంతో పిల్లల పోషణ భారమయ్యింది. పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక మాత్రలను వాడాలంటూ తన 12 మంది భార్యలకు ఉచిత సలహా ఇచ్చాడతను. ఆ రైతు పేరు మూసా హాసయ్య. ఉగండాలోని బుగిసాలో నివసిస్తున్నాడు. ఓ సాధారణ రైతు. తన కుటుంబంతో కలిసి 12 బెడ్రూమ్ల ఇంట్లో నివసిస్తున్నాడు. 1971లో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. హనీఫా అనే యువతిని పెళ్లాడాడు మూసా. 2 ఏళ్ల తర్వాత మూసా అసయ్య హనీఫా దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అప్పట్లో చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉండటంతో వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. ఉగండాలో బహుభార్యతత్వానికి చట్టబద్ధత ఉంది. ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు. తన సంతానానికి వారి పిల్లలు తోడు కావడంతో మొత్తం కుటుంబ సభ్యులు సంఖ్య 568కి పెరిగింది. దీంతో కుటుంబ పోషణ కష్టతరమయ్యింది. ఆస్తిపాస్తులు పొలాలను అమ్ముకోవలసి వచ్చింది. పిల్లలు వద్దనుకున్నాడు. తన భార్యలకు గర్భనిరోధక మాత్రలు వాడాలని సూచించాడు. తనకు ఉన్న ఆస్తులు కరిగిపోయాయని, కుటుంబ పోషణ భారం కావడం వల్ల ఇక పిల్లలను వద్దనుకున్నానని స్పష్టం చేశాడు మూసా హసయ్య. అందుకే గర్భధారణ వయసులో ఉన్న భార్యలందరికీ గర్భనిరోధక మాత్రలు వాడమని సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని మూసా అతని చిన్న భార్య జులైక పేర్కొంది. ఆమె 11 మంది పిల్లల తల్లి. ఇక పిల్లలు వద్దనుకొని పిలుసు వాడుతున్నానని తెలిపింది.